ఎన్డీఏ కూటమి నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు పరలక్షిత. తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ సర్కారు ఆ పని ఆ కార్యక్రమం చేస్తాను. వాస్తవాలు, కొన్ని వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం షెడ్యూల్ 13లో 8వ అంశంగా మౌలిక సదుపాయాలు ప్రకటించిన దానిలో ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి అనే అంశం ఉంది. అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలనే స్పష్టత చెప్పలేదండి. ఎవరు విశాఖపట్నంలో పెట్టాలనేటటువంటి చట్టంలో చెప్పలేదు. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఏ రోజైనా విశాఖపట్నంలో కానీ ఉత్తరాంధ్ర కానీ రైల్వే జోన్ పెట్టాలి అని ఆ కాంగ్రెస్ పార్టీ విభజన చట్టం తయారు చేస్తున్నప్పుడు అడిగాడా? అదే రోజున లోక్సభలో ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విభజన జరిగేటప్పుడు అసలు ఏ విధంగా ఈ యొక్క చట్టంలో ప్రతిబంధకాలు సృష్టించే విధంగా పదజాలం ఉందో, ఫీజిబిలిటీ అని, ఎగ్జామిన్ అని అటువంటి పదాలు తీసేసి రైల్వే జోను స్పష్టంగా విశాఖపట్నంలో పెట్టాలి అనేటటువంటి డిమాండ్ చేశారా, కనీసం రిక్వెస్ట్ అన్నా చేశారా అని నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు. చెప్పండి బయటకు. ఎప్పుడైతే కొన్ని పదజాలాలు ఎగ్జామిన్ ఏదైతే రైల్వే జోన్ని ఏర్పాటు చేయడానికి ఎగ్జామిన్ చేయమని ఉన్నప్పుడు 2014-19 మధ్య ఏదైతే అంశాలు సాంకేతిక అంశాలు ఉన్నాయో వాటినన్నింటినీ అధిగమించి ముందుకు రావడానికి ఆ 4-5 ఏళ్ళు కసరత్తు చేసినటువంటి పరిస్థితి, అది పూర్తయ్యేటటువంటి పరిస్థితుల్లో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన రావటం, ఆయన ఇప్పుడు దాకా నేను ఏ విధంగా అయితే తాత్సారం చేస్తా, భవన నిర్మాణానికి అవకాశం లేనటువంటి చోట భూమి ఇచ్చానని చెప్పి అబద్ధాలు చెప్పడం, అలాగే బొత్స సత్యనారాయణ గారి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి రైల్వే శాఖ భూములు విశాఖపట్నంలో తీసుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన భూమిని రైల్వే జోన్కి ఇచ్చేసామని చెప్పేటటువంటి విధంగా అబద్ధాలు ప్రచారం చేయటం, ఇవన్నీ చూసినట్లయితే చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. ఇవాళ రాష్ట్రం పైన కేంద్ర రైల్వే శాఖకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే వీటిలో చాలా వరకు, ఇప్పుడు నేను కొన్ని ప్రాజెక్ట్స్ చెప్తాను, వాటికి సంబంధించి చాలా వరకు పీయూష్ గోయల్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్రాన్ని కేటాయించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే శాఖ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఏర్పాటుకు భద్రత కోసం సగటున వార్షిక బడ్జెట్ ఒకసారి చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ పాలనలో 2009 నుంచి 2014 వరకు సంవత్సరానికి సగటున 886 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే 2014లో వచ్చిందో 2014-19 మొదటి 5 సంవత్సరాల్లో సంవత్సరానికి సగటున 2830 కోట్లు ఇస్తే ఈ 2019 నుంచి 2024 2025 లేటెస్ట్ సంవత్సరంతో కూడా కలుపుకుంటే సంవత్సరానికి సగటున 7500 కోట్ల రూపాయల వరకు రైల్వే బడ్జెట్ మౌలిక సదుపాయాలకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగలుగుతుంది. ఎక్కడ సగటుకు 886 కోట్లు, ఎక్కడ 7500 కోట్లు, అంటే ఎంత చిత్తశుద్ధి రాష్ట్రం మీద ఉంది అనే దానికి రైల్వే జోనే కాదు రైల్వే శాఖకు సంబంధించినటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లామని చెప్పడానికి, ఆంధ్రప్రదేశ్లో 31 కొత్త రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతూ ఉన్నాయి, 5581 కిలోమీటర్ల పరిధిలో 70,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతూ ఉన్నాయి, అలాగే 72 రైల్వే స్టేషన్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, ఒంగోలు, కాకినాడ, కర్నూలు, అనంతపూర్ వంటి స్టేషన్లు మొత్తం కూడా వందే భారత్ అనేటటువంటి అమృత్ భారత్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తూ 72 రైల్వే స్టేషన్ ఆధునీకరణతో మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తాను. ఈ విధంగా ఒకవైపు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాము, స్టేషన్స్ని రైల్వే స్టేషన్స్ని మోడర్నైజేషన్ అప్గ్రేడేషన్ చేస్తూ రైల్వే జోన్కి చిత్తశుద్ధితో ఇంత విధంగా పనిచేస్తుంటే అవాస్తవాలతోటి బొత్స సత్యనారాయణ గారు లాంటి వ్యక్తులు ఏది వోక్స్వాగన్లో డబ్బులు ప్రభుత్వ సొమ్ముల్ని కాజేసి దాన్ని సొమ్ములు పోయిని ఏడ్చేస్తాం అనేటటువంటి ఒక డైలాగ్ చెప్పి పక్కకి తప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ పీయూష్ గోయల్ గారు లాంటి వ్యక్తి మీద విమర్శ చేయటం అంటే ఆకాశం మీద ఊమి వేయటం తప్పితే మరొకటి కాదు. ఈ ప్రెస్ మీట్ కొనసాగింపు తెలుగుదేశం పార్టీ ఈ మిత్రులు మాణిక్యాలరావు గారు కొనసాగిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారి మీద బొత్స సత్యనారాయణ చేసినటువంటి అబద్ధపు ప్రకటన మీద ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. రైల్వే జోన్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. అనేక మంది దాని మీద ఆశలు పెట్టుకొని ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక. అయితే
విభజన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం చాలా విషయాల్లో స్పష్టత లేకుండా విభజన చట్టాన్ని చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. రాష్ట్రం విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా ఉంది. రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ద్వారా అనేకమైనటువంటి హామీలు ఇస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆ రోజు అనేకమైనటువంటి మాటలు చెప్పారు. వాటిల్లో ముఖ్యంగా రైల్వే జోను మేము ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాము, రైల్వే జోన్ ద్వారా అక్కడ రవాణా పెరగటం కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటం కానీ ఉంటుందని చెప్పేసి నమ్మబలికి ఆ చట్టంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. విభజన చట్టం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ తరఫున చేసేటప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు 2014కి ముందు మంత్రిగా భారీ పరిశ్రమల పంచాయతీ రవాణా మార్కెటింగ్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఆయన రైల్వే జోన్ పట్ల చిత్తశుద్ధి గనక ఉంటే, రైల్వే జోను తొందరగా తెచ్చుకోవాలని గనక ఉంటే, రైల్వే జోను ఉత్తరాంధ్రలోనే ఉండాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నట్లుగా ఆయనకి